हाई एव्रीवन वेलकम बैक टू श्री साई ट्यूटोरियल लाइव टेस्ट मन को सिक्स्थ मरियु सेवंथ क्लास साइंस कंटेंट कंप्लीट अदे विधंगा डीएससी मरियु टेट वरकु वेन्नंटे उंडी मा चैनल मिम्मल्नि एल्लप्पुडू सपोर्ट चेस्तूने उंटुंदी अदे विधंगा मी योक्क सपोर्ट कूडा माकु चाला अवसरं काबट्टी वीडियोनि चूस्तुन्न वाळ्ळंता तप्पकुंडा लाइक चेयंडि कनीसं मी ओक्क मित्रुनिकैना शेर चेयंडि अदे विधंगा डेली लाइव टेस्टुलकु संबंधिंचिनटुवंटि सिलबस् नि वीडियो क्रिंद टाइटल टेलीग्राम ग्रूप लिंक दान द्वारा जॉइन अवंडी जॉइन अवडं एरर वस्ते रेंडु सार्लु प्रयत्निंचंडि लेदंटे टेलीग्राम ग्रूप सर्च चूसुकुंटे श्री साई ट्यूटोरियल टाइप चेयगाने मन चैनल वस्तुंदि आ रकंगा सुलभंगा जॉइन अवच्चु अदे विधंगा इक लेट चेयकुंडा मन लाइव टेस्ट लोकी वेल्लिपोदां ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి కలువ గింజలు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయి ఆప్షన్ 1 300 నుండి 400 సంవత్సరాలు ఆప్షన్ 2 400 నుండి 500 సంవత్సరాలు ఆప్షన్ 3 500 నుండి 600 సంవత్సరాలు ఆప్షన్ 4 600 నుండి 700 సంవత్సరాలు లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 300 నుంచి 400 సంవత్సరాల వరకు కలువ గింజలు జీవిస్తాయి గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి మనం తినడానికి ఉపయోగపడే పుట్టగొడుగులు ఆప్షన్ 1 శైవలాలు ఆప్షన్ 2 శిలీంద్రాలు ఆప్షన్ 3 1 and 2 అంటే శైవలాలు మరియు శిలీంద్రాలు ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శిలీంద్రాలండి మనం తినడానికి ఉపయోగపడేటువంటి పుట్టగొడుగులు వచ్చేసి శిలీంద్రాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ 1 మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి స్టేట్మెంట్ 2 చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ స్టేట్మెంట్ 3 వచ్చేసి విత్తనాలు సజీవమైనవే కానీ సజీవ లక్షణాలన్నీ కూడా ఉండవు ఆప్షన్ 4 ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చెప్పి మీకు ఆన్సర్ ని రివీల్ చేసే లోపు మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే నేను చదివే వరకు మీ క్వశ్చన్ అనేది ఆల్్రెడీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నాకంటే ఫాస్ట్ గా లేదంటే నేను చదివేటప్పుడు విని గాని ఫాస్ట్ గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి ఎందుకంటే ఇవన్నీ కూడా సరైనవి ఇక్కడ సరి కానిది అడిగాడు కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరైనటువంటి సమాధానం అవుతుంది గమనించాలి తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి మొక్కలకు ప్రాణం ఉంటుంది అని అవి ప్రతిస్పందిస్తాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ 1 హోమీ జహంగీర్ బాబా ఆప్షన్ 2 ఎంఎస్ స్వామినాథన్ ఆప్షన్ 3 వచ్చేసి జగదీష్ చంద్రబోస్ ఆప్షన్ 4 హర్గోబింద్ కురానా ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జగదీష్ చంద్రబోస్ అండి మొక్కలకు ప్రాణం ఉంటుంది అని అవి ప్రతిస్పందిస్తాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి జగదీష్ చంద్రబోస్ గమనించాలి అదే విధంగా క్రెస్కోగ్రాఫీ సృష్టికర్త కూడా జగదీష్ చంద్రబోస్ గారే గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్టీరియాలు ఎక్కడ జీవించగలవు ఆప్షన్ 1 అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఆప్షన్ 2 అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఆప్షన్ 3 వచ్చేసి 1 and 3 ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 3 అండి ఈ బ్యాక్టీరియాలు పెద్ద కంచులండి ఇక్కడ చూసుకుంటే ఇవి ఎక్కడైనా జీవించగలుగుతాయి అత్యధిక ఉష్ణోగ్రత వద్దనైనా అదే విధంగా అత్యల్ప ఉష్ణోగ్రత వద్దనైనా ఎక్కడైనా జీవించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి కంచులు ఏవి అంటే బ్యాక్టీరియాలుగా మనము చెప్పుకోవచ్చు
తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి మన జీవితాంతం జీవించి ఉండే కణాలు ఏవి ఇక్కడ ఆప్షన్ 1 నాడీ కణాలు ఆప్షన్ 2 మెదడు కణాలు ఆప్షన్ 3 గుండె కణాలు ఆప్షన్ 4 రక్త కణాలు ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మెదడు కణాలండి మనం జీవించి ఉన్నంత వరకు జీవితాంతం జీవించి ఉండేటువంటి కణాలు ఏవి అంటే మెదడు కణాలుగా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా చాలా మంది ఇంకా నన్ను కొత్త పుస్తకాలు చదవాలా పాత పుస్తకాలు చదవాలా అని అడుగుతున్నారు అదే విధంగా మాకు ఒక టైం టేబుల్ ని కూడా ప్రిపేర్ చేసి ఇవ్వమంటున్నారు ఇక్కడ చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇక్కడ ఈ వీడియో పైన ఐ అనేది కనిపిస్తుందండి ఐ అనేటువంటి ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మీకు అక్కడ వీడియోస్ అనేటివి డిస్ప్లే అవుతాయి ఒకటేమో సిలబస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కు సంబంధించినటువంటి వీడియో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక వీడియో వచ్చేసి టైం టేబుల్ కు సంబంధించినటువంటి వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్లి చూడగలరు తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ 1 అట్లాంటిక్ జెంట్స్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది స్టేట్మెంట్ 2 నోటి నుండి వచ్చేటువంటి దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది స్టేట్మెంట్ 3 వచ్చేసి కోడిగుడ్డు పచ్చ సొనలో అల్బ్యూమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది స్టేట్మెంట్ 4 వచ్చేసి జున్ను తయారీలో శిలీంద్రాలను ఉపయోగిస్తారు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రాంగ్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సరి కానిది మనకు అడగడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కోడిగుడ్డు యొక్క పచ్చ సొనలో గనుక ఉండేది ఏంటి అంటే మనకు అల్బ్యూమిన్ కాదండి అల్బ్యూమిన్ అనేది ఎందులో ఉంటుంది అంటే కోడిగుడ్డు యొక్క తెల్ల సొనలో ఉంటుంది గమనించాలి అదే విధంగా జున్ను తయారీలో గనుక చూసుకుంటే శిలీంద్రాలను ఉపయోగిస్తారు ఈ రకమైనటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే కిణ్వన ప్రక్రియ అంటారు గమనించాలి తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది ఇక్కడ ఆప్షన్ 1 497 సెకండ్లు ఆప్షన్ 2 487 సెకండ్లు ఆప్షన్ 3 487 సెకండ్లు ఆప్షన్ 4 వచ్చేసి 467 సెకండ్లు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కొంత ఆలోచించి కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 497 సెకండ్లు అండి ఇక్కడ చూసుకుంటే మనకు టెక్స్ట్ బుక్ లో ఏ రకంగా చదివితే ఆ రకంగానే ఇవ్వాలని ఏం లేదండి క్వశ్చన్ ని ఎన్నో రకాలుగా తిప్పి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందరినీ మనకి ఇక్కడ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఇచ్చేటువంటి ప్రయత్నం అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే మనకు సూర్యకాంతిని భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అంటే మనకు 8:17 పడుతుందండి మన నేను ఏం చేశానంటే వీటన్నింటిని సెకండ్లలోకి మార్చాను 8 నిమిషాలని సెకండ్లలోకి మారిస్తే గనక 8 సెకండ్లలోకి మారవాలంటే దీన్ని 60 తోటి గుణించాలి కాబట్టి 648 అంటే 480 సెకండ్లు ఇక్కడ 480 సెకండ్లు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 17 సెకండ్లు మొత్తం ఎంత అవుతుందండి 497 సెకండ్లు అవుతాయి గమనించాలి తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో మొక్కల యొక్క విసర్జక పదార్థం ఏది ఇక్కడ ఆప్షన్ 1 తేనెలు ఆప్షన్ 2 జిగురులు ఆప్షన్ 3 రేసిన్లు ఆప్షన్ 4 ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి ఇక్కడ చూసుకుంటే ఈ క్రింది వాటిలో విసర్జక పదార్థం ఏది అని అడగడం జరిగింది ఈ మొక్కల యొక్క ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా విసర్జక పదార్థాలు కావండి తేనెలు రేసిన్లు జిగురులు ఇవన్నీ ఏంటి అంటే స్రావకాలు మొక్కల యొక్క స్రావక కణాలు స్రవించేటువంటి స్రావకాలుగా మనము జిగురులు తర్వాత తేనెలు దాని తర్వాత రేసిన్లుగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు వాటి యొక్క కణాలలో ఏ రూపంలో ఉంటాయి ఆప్షన్ 1 జిగుర్ల రూపంలో ఆప్షన్ 2 కరిగిన స్ఫటిక రూపంలో ఆప్షన్ 3 కరగని పటిక రూపంలో స్ఫటిక రూపంలో ఆప్షన్ 4 ఏది కాదు
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కరగని స్ఫటిక రూపంలో ఉంటాయండి. మొక్కల్లో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మొక్కల కణాల్లో మనకి ఇక్కడ చూసుకుంటే కరగని స్ఫటిక రూపంలో గనక ఉంటాయి గమనించాలి. తరువాత 11వ క్వశ్చన్ వచ్చేసి భూమి మీద ఉండే సమస్త ప్రాణకోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ గురించి నేర్చుకోవడమే సరైనది అన్నది ఎవరు? ఆప్షన్ 1 అమర్త్య సేన్, ఆప్షన్ 2 సలీం అలీ, ఆప్షన్ 3 చంద్రబోస్, ఆప్షన్ 4 వచ్చేసి హర్గోబింద్ ఖురానా. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ 5 సెకండ్స్ మీకు ఆన్సర్ చేయడానికి మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అమర్త్య సేన్ అండి. భూమి మీద ఉండేటువంటి సమస్త ప్రాణకోటికి లాభం కలిగించేటువంటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ గురించి నేర్చుకోవడమే సరైనది అన్నది ఎవరు అంటే అమర్త్య సేన్, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను కాంతి సమక్షంలో చూడలేము. స్టేట్మెంట్ 2 విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడలను పొందగలం. ఇక్కడ నీడలను పొందగలమండి. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది మా ఛానల్ కు అందించండి. ఎందుకంటే మీ నుంచి నేను ఆశించేది కేవలం అది మాత్రమే. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఒకటి మాత్రమే అండి. పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను కాంతి సమక్షంలో మనము చూడలేమండి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పూర్తిగా అంటే మనకు కంటికి మనకు ఏ రకంగా కనిపిస్తుంది అంటే ఏదైనా ఒక వస్తువు పైన కాంతి పడి అది మన కంటికి చేరడం వల్ల, అంటే పరావర్తనం చెందడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వస్తువు మన కంటికి కనిపిస్తుంది. కానీ పూర్తిగా పారదర్శకమైనటువంటి వస్తువు గుండా కాంతి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ వస్తువు అనేది కనిపించదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడల్ని పొందగలమన్నారు. ట్యూబ్లైట్ కింద కాదండి, మనకు విద్యుత్ బల్బు కిందనే, విద్యుత్ బల్బు కిందనే ఖచ్చితమైనటువంటి ఆకారాలను పొందగలుగుతాము, ట్యూబ్లైట్ కింద కాదు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి కాంతి వేగం. ఇక్కడ ఆప్షన్ 1 300,000 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 2 వచ్చేసి 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్, తర్వాత ఆప్షన్ 3 వచ్చేసి 30 కోట్ల మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 4 వచ్చేసి 300,000 మీటర్ పర్ నిమిషం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 30 కోట్ల మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ చూసుకుంటే కాంతి వేగాన్ని కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఇస్తాడు, ఒక సెకండ్ కు 3×10⁸ మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం విస్తృత పరిచి ఈ రకంగా మీకు విస్తరించి ఇవ్వడం జరిగింది, గమనించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒకవేళ కిలోమీటర్ పర్ సెకండ్ లో కనుక చెప్పాలి అనుకుంటే కనుక 3×10⁵ అంటే ఒక 3 సున్నాలని తగ్గించుకోవాలి. 3×10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకునే అనేటువంటి అంశాన్ని అన్ని కోణాల్లో మనం నేర్చుకుంటేనే ఎగ్జామ్ లో మనము అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది చేయగలుగుతాము. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి కాంతిని పరావర్తనం చెందించే వస్తువు ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అద్దము, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 నూనె పూసిన కాగితం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2 1, 2 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 1 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి, కొంత ఆలోచించండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1 2 3 5 అన్నీ కూడా సరైనవి ఇంతకు ముందే చెప్పాను ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మన కంటికి కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా కాంతిని పరావర్తనం చెందిస్తుంది అని అర్థము ఆ రకంగా పరావర్తనం చెందించినటువంటి కాంతి అనేది మన కంటికి తగలడం ద్వారానే మనం ఏం చేస్తున్నాం అంటే కంటి రాలంక వచ్చింది కాబట్టి మనం అద్దాన్ని గాని ఇనుముని గాని నూనె పోసిన కాగితాన్ని గాని మన మిగతా వస్తువులను చూడగలుగుతాం దానికి కారణం ఏంటి అంటే కాంతి పరావర్తనం గమనించాలి తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ 1 పిన్ హోల్ కెమెరా నిటారైనటువంటి నీడను ఏర్పరుస్తుంది పిన్ హోల్ కెమెరాలో నిటారైనటువంటి నీడ అనేది ఏర్పడుతుంది తర్వాత స్టేట్మెంట్ 2 దానికి కారణం కాంతి యొక్క రుజు మార్గం ప్రవర్తన ఆప్షన్ 1 1,2 ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి ఇక్కడ చూసుకుంటే పిన్ హోల్ కెమెరాలో గనుక చూసుకుంటే నిటారైనటువంటి నీడ ఏర్పడదండి అందులో గనుక చూసుకుంటే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది ఆ ప్రతిబింబం కూడా ఏ రకంగా ఏర్పడుతుంది అంటే తల క్రిందులుగా ఏర్పడుతుంది గమనించాలి దానికి కారణం ఏంటి అంటే కాంతి యొక్క రుజు మార్గ ప్రవర్తన ఇక్కడ రెండోది ఎందుకు రాంగ్ అయింది అంటే మనం ఇక్కడ నిటారైన నీడ ఏర్పడడానికి కాంతి యొక్క రుజు మార్గం అన్నాం కాబట్టి ఈ రెండో ఆప్షన్ కూడా రాంగ్ అయింది ఇక్కడ చూసుకుంటే పిన్ హోల్ కెమెరాలో తల క్రిందులుగా ఉన్నటువంటి ఏమేర్పడుతుంది ప్రతిబింబం ఏర్పడుతుంది దానికి కారణం ఏంటి అంటే కాంతి యొక్క రుజు మార్గ ప్రవర్తన గమనించాలి తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కాంతికి సంబంధించినటువంటి సత్య ప్రవచనం ఏది ఇక్కడ ఆప్షన్ 1 కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది స్టేట్మెంట్ 2 బల్బ్ వెలగడానికి ఉపయోగపడేటువంటి విద్యుత్లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది ఇక్కడ సత్య ప్రవచనం ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ 1 1,2 ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండూ కూడా సరైనవే కాంతి ఎప్పుడు రుజు మార్గంలో అంటే సరళ రేఖలో ప్రయాణిస్తూ ఉంటుంది అదేవిధంగా బల్బు వెలగడానికి ఉపయోగపడేటువంటి విద్యుత్లో కేవలం 10% మాత్రమే కాంతినిస్తే గనక 90% ఉష్ణానికి సరిపోతుంది గమనించాలి తర్వాత 17వ క్వశ్చన్ అండి చాలా మంది దీనికి రాంగ్ ఆప్షన్ అనేది ఇస్తారు అని అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆప్షన్ అనేది దీనికి చూస్ చేసుకుంటారు ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచికను క్షార ద్రావణంలో కలిపిన లేత గులాబీ రంగు ఏర్పడును అయినా అది ఏ మార్పు ఆప్షన్ 1 రసాయన మార్పు ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పు ఆప్షన్ 3 వచ్చేసి మార్పు ఏమీ జరగలేదు ఆప్షన్ 4 వచ్చేసి భౌతిక మార్పు లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి 5 సెకండ్స్ మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 భౌతిక మార్పు అండి చాలా మంది రసాయన మార్పు అనుకుంటారు కానీ రసాయన మార్పు కాదు ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచికను క్షార ద్రావణంలో కలపడం ద్వారా ఏమైందది లేత గులాబీ రంగు అనేది మార్పు అంటే లేత గులాబీ రంగులోకి మారిపోయింది అంటే ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడిందా ఏర్పడలేదు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఆమ్ల ద్రావణాన్ని దీనికి తీసుకొచ్చి కలపడం ద్వారా ఏమవుతుంది అంటే అది తటస్థంగా మారి మళ్ళీ ఫినాప్తలిన్ సూచిక యొక్క రంగు అనేది దానికి వస్తుంది కాబట్టి ఇది ఏ రకమైనటువంటి మార్పు అంటే భౌతిక మార్పు అవుతుంది గమనించాలి అదేవిధంగా దాదాపుగా సూచికలన్నీ కూడా భౌతిక మార్పులే గమనించాలి తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడడం అనేది ఇక్కడ ఆప్షన్ 1 రసాయన మార్పు ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పు ఆప్షన్ 3 వచ్చేసి మార్పు ఏమీ జరగలేదు ఆప్షన్ 4 వచ్చేసి భౌతిక మార్పు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రసాయన మార్పు అండి. ఇనుప వస్తువుల మీద గోధుమ రంగు అంటే ఏంటి, దాన్ని తుప్పు పట్టడం అంటాడు. తుప్పు అనేది ఏర్పడింది. తుప్పు అనేది ఏ రకంగా ఏర్పడుతుంది, గాలిలోని నీటి ఆవిరి అదే విధంగా ఆక్సిజన్ చర్య ఉండడం వల్ల గాలిలోని నీటి ఆవిరితోటి అప్పుడు ఏమవుతుంది, ఫెర్రస్ ఆక్సైడ్ అనేటువంటి మనకు తుప్పు అనేది ఏర్పడుతుంది. అంటే ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడింది, తిరిగి మళ్ళీ దాన్ని మనం మామూలు స్థితికి మార్చలేం కాబట్టి అది ఒక రసాయన మార్పు అవుతుంది. గమనించాలి, కొత్త పదార్థం అనేది ఏర్పడింది అనుకోండి ఖచ్చితంగా అదేంటి, రసాయన మార్పు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎందుకంటే ఇవి ఆక్సిజన్ ని శోషిస్తాయి కావున. ఇక్కడ ఆప్షన్ 1 కామా 2 ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు కూడా అడవులు అనేటివి ఏం చేస్తాయి అంటే ఆక్సిజన్ ని శోషిస్తాయి కాదండి. ఇక్కడ అడవులు ఏం చేస్తాయి, ఆక్సిజన్ ని ఉద్గారిస్తాయి. ఉద్గారిస్తాయి అంటే బయటికి వదిలిపెడతాయి. శోషించడం అంటే ఏంది, లోపలికి తీసుకోవడం. కాబట్టి మనకు అడవులు అనేటివి దేన్ని తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ని శోషిస్తాయి, అదేవిధంగా ఆక్సిజన్ ని ఉద్గారిస్తాయి. గమనించాలి, అందుకే ఇక్కడ ఇది సరైనది కాదు, శోషిస్తాయి అన్నాం కాబట్టి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1 కుంకుడుకాయ, ఆప్షన్ 2 అగ్గిపుల్ల, ఆప్షన్ 3 ఫ్లైవుడ్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. మిగతా వారికంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని మీకు రోజు వారిగా మీరు ఇంప్రూవ్ అవుతూ మీరు వాళ్ళకంటే ముందుగా ఆన్సర్ చేసే విధంగా మీరు ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. గమనించాలి, ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది అన్నాము. ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తులేనండి. కుంకుడుకాయలు మనకు డైరెక్ట్ గా అడవుల్లో దొరుకుతాయి, అలాగే మనకు అగ్గిపుల్ల తర్వాత ఫ్లైవుడ్ అనేటివి డైరెక్ట్ గా అడవుల్లో షెట్లకు గాయకపోయినా కూడా అడవుల ద్వారా తీసుకొచ్చినటువంటి షెట్ల ద్వారానే మనకి ఏమైంది అంటే ఈ ప్లైవుడ్ ముక్కలు తయారైనాయి, అదేవిధంగా అగ్గిపుల్లలు కూడా తయారైనాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా మనకు అటవీ ఉత్పత్తులకు సంబంధించినవే. గమనించాలి, తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి ఏ క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 మంచుగడ్డ కరగడం భౌతిక మార్పు, ఆప్షన్ 2 బెలూన్ ని గాలితో నింపడం భౌతిక మార్పు. ఇక్కడ ఆప్షన్ 1 కామా 2 ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని చివరిలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కామా 2 ఇవి రెండే కూడా సరి అయినవేనండి. రెండు కూడా ఇక్కడ ఇందులో రెండింటిలో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కొత్త వస్తువు అనేది ఏర్పడలేదు కాబట్టి ఇవి రెండు కూడా భౌతిక మార్పులే. గమనించాలి, తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అందులో జరిగే మార్పులు. ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు అండి. ఇక్కడ చూసుకుంటే రంగు కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు ఏమవుతుందండి, అది కరుగుతుంది. అంటే దాని యొక్క స్థితిలో మార్పు జరిగింది, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కింద పడ్డది కూడా ఒక క్యాండిల్ లాగా మారుతుంది. అంటే క్యాండిల్ లాగా కాకపోయినా ఆకారంలో కాకపోయినా దాని పూర్వస్థితికి అయితే వస్తుంది కదా, మళ్ళీ ఆ రకంగానే ఘనపదార్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించాలి, దాని రంగు కూడా ఏమీ మారదు, మళ్ళీ రెడ్ కలర్ లోనే వచ్చేస్తుంది. అంటే రెడ్ కలర్ లో ఉన్నది మామూలుగా తెల్ల రంగులో వచ్చేసి మీరు కింద దాన్ని పడినా కూడా ద్రవస్థితిలోకి మారి మళ్ళీ ఏమవుతుంది, కాసేపటికి మళ్ళీ ఘనపదార్థంగా మారి అదే రంగు వస్తుంది. గమనించాలి, కాబట్టి కొత్త పదార్థం ఏర్పడలేదు. ఇక్కడ ఏమైంది అంటే మనకు భౌతిక మార్పు జరిగింది. గమనించాలి,
తర్వాత 23వ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకుంటే బంగారు ఆభరణాలు కరిగించినప్పుడు కాగితం కాల్చినప్పుడు జరిగే మార్పులు వరుసగా ఆప్షన్ 1 రసాయన భౌతిక మార్పులు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు, ఆప్షన్ 3 రసాయన రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక భౌతిక మార్పులు. ఇక్కడ బంగారు ఆభరణాలు అన్నాం కాబట్టి దాదాపుగా లేడీస్ అందరూ కూడా దీనికి సరైనటువంటి సమాధానమే ఇస్తారు. తర్వాత దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులండి. ఇక్కడ చూసుకుంటే బంగారు ఆభరణాలను కరిగించినప్పుడు ఏమైంది అంటే అది దాని యొక్క స్థితి అనేది మార్పు జరిగింది. అంతే, ఒక ద్రవ రూపంలోకి మారి కొద్దిసేపటికి ఏమైతుంది, మళ్ళీ ఘన రూపంలోకి మారుతుంది. అప్పుడు ఏమైంది, భౌతిక మార్పు మాత్రమే జరిగింది. కాగితాన్ని గాల్చినప్పుడు మాత్రం అది ఏమైంది అంటే బూడిది రంగులో బూడిదిగా మారిపోయింది కాగితం అంతా కూడా. అంటే దాని యొక్క స్థితి మారింది, దాని యొక్క ఆకారం మారింది, కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి అదంతా కూడా రసాయన మార్పు అవుతుంది. గమనించాలి కాబట్టి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి గుడ్డు ఉడకబెట్టినప్పుడు పాన్ నమిలినప్పుడు మార్పులు వరుసగా ఆప్షన్ 1 రసాయన భౌతిక, ఆప్షన్ 2 భౌతిక రసాయన, ఆప్షన్ 3 రసాయన రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక భౌతిక మార్పులు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి రసాయన రసాయన మార్పులు అండి. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఉడకబెట్టినప్పుడు ఏమైతుంది అంటే అందులో ఉన్నటువంటి ద్రవంగా ఉన్న పదార్థము మనకి ఇక్కడ చూసుకుంటే ఘన పదార్థంగా మారుతుంది. అంటే మళ్ళీ దాన్ని మనం ద్రవ పదార్థంగా మార్చలేము. అంటే దాని యొక్క స్థితి అనేది మారింది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి గుడ్డు ఉడకబెట్టినప్పుడు అదేం మార్పు, రసాయన మార్పు. పాన్ నమిలినప్పుడు అందులో ఉన్నటువంటి ఆకు, తర్వాత వక్క, సున్నము, మన్ను, దుబ్బ అన్ని కలిసి ఏమవుతుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే అవన్నీ కలిసి ఏమైంది, ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు రసాయన మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి రెండు కూడా సరి అయినవే, రసాయన రసాయన. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరి అయినది. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి పాలు పెరుగుగా మారినప్పుడు ఏమి చరుగును. ఇక్కడ ఆప్షన్ 1 కొత్త పదార్థం ఏర్పడును, ఆప్షన్ 2 దాని స్థితి ఘన పరిమాణం ఆకారంలో మార్పు జరుగును. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరి అయినది అండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో కొత్త పదార్థం ఏర్పడుతుంది, రెండవ స్టేట్మెంట్ అనేది సరి అయినది కాదు. ఎందుకు అంటే పాలు పెరుగుగా మారినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క స్థితి అనేది మారుతుంది, అదేవిధంగా దాని యొక్క ఆకారంలో మార్పు అనేది జరుగుతుంది. ఏ రకంగా అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది, లేదంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది చేసి చూడండి. ఎందుకంటే దాని స్థితి అంటే పాలు పూర్తిగా ద్రవ రూపంలోకి ఉంటే, ఇక్కడ చూసుకుంటే పాక్షిక ఘన రూపంలోకి పెరుగు అనేది మారుతుంది. మనం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే పూర్తిగా ఘన రూపంలోకి కూడా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆకారంలో మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే పాలు ఇక్కడ చూసుకుంటే దానికి లెవెల్ గా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాగబెట్టిన పాలలో మనకి ఇక్కడ చూసుకుంటే తోడేసిన తర్వాత అవి గ్లాస్ కు లెవెల్ గా ఉంటే మనకి ఇక్కడ పెరుగ్గా మారినప్పుడు కొంత కిణ్వన ప్రక్రియ అనేది, సారీ, అది పులుచుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత పైకి ఉబికి అనేది వస్తుంది కాబట్టి దాని ఆకారంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. కానీ ఘన పరిమాణంలో మార్పు అనేది ఉండదు. పాలు ఎన్ని ఉంటాయో దాని తర్వాత పెరుగు కూడా గంతే ఉంటుంది, ఘన పరిమాణం అనేది దానికి అస్సలు మారదు. కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది సరి అయినది కాదు. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి భౌతిక మార్పు అనగా ఆప్షన్ 1 ఆకారము పరిమాణంలో మార్పు, ఆప్షన్ 2 రంగు లేదా స్థితిలో మార్పు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మీ నుంచి నేను ఆశించేది అది ఒక్కటి మాత్రమేనయా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి
ఆప్షన్ వన్, వన్ కామా టూ ఇవి రెండూ కూడా సరైనవే. భౌతిక మార్పు ఏంటి అంటే ఆకారము లేదా పరిమాణము, దాని తర్వాత రంగు లేదా స్థితిలో గనక మార్పు గనక వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాము అంటే భౌతిక మార్పు అంటాము. గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి రసాయన మార్పు అనగా, ఇక్కడ ఆప్షన్ వన్ ఆకారము పరిమాణంలో మార్పు, ఆప్షన్ టూ కొత్త పదార్థం ఏర్పడను. ఇక్కడ ఆప్షన్ వన్, వన్ కామా టూ ఆప్షన్ టూ, వన్ మాత్రమే ఆప్షన్ త్రీ, టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్, వన్ కామా టూ ఇవి రెండూ కూడా సరైనవి. రసాయన మార్పు అంటే ఏమిటి అంటే ఆకారము పరిమాణంలో మార్పుతో పాటు కనుక ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది అనుకోండి. ఇక్కడ ఇది కొత్త పదార్థం ఏర్పడడం అనేది మెయిన్ అండి. ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం ఏర్పడింది, దానిని పూర్వస్థితికి మార్చలేము అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అదేమవుతుంది, రసాయన మార్పు అవుతుంది. గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర ఏర్పడడానికి కారణం ఏమిటి. ఇక్కడ ఆప్షన్ వన్ గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్తో చర్య పొందడం, ఆప్షన్ టూ వచ్చేసి గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరపడం వల్ల, ఆప్షన్ త్రీ వచ్చేసి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల, ఆప్షన్ ఫోర్ వచ్చేసి టూ అండ్ త్రీ. ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ అండి. గాలిలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది రాగితో చర్య జరపడం వల్ల రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది. గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే తుప్పు పట్టడం అనేది దేని మీద ఆధారపడి ఉండును. ఇక్కడ ఆప్షన్ వన్ గాలిలోని తేమ శాతం పైన, ఆప్షన్ టూ ఇనుమును ఉపయోగించని కాలం పైన, ఆప్షన్ వన్, వన్ కామా టూ ఆప్షన్ టూ, టూ మాత్రమే ఆప్షన్ త్రీ, వన్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ, ఒకటి మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇవి రెండు అనుకుంటారు, రెండవది ఎందుకు కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే గాలిలో మనకి ఇక్కడ చూసుకుంటే తేమ శాతం ఎంత ఉంటే గనక ఖచ్చితంగా చిలుంబట్టేటువంటి అవకాశం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించని కాలం పైన అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించని కాలం పైన అనడం ఒక రకంగా సరైనదే అవుతుంది, కానీ అన్ని రకాలుగా సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించను కానీ దాన్ని జాగ్రత్తగా గాలి తగలని చోట గనక ఒక పెట్టెలో మంచిగా జాగ్రత్తగా పెట్టాననుకోండి మనకేమవుతుంది, దానికి చిలుము అనేది పట్టదు. అలా కాకుండా మీరు గాలి తగిలే చోటు పెట్టినారనుకోండి గాలిలోని తేమ మరియు ఆక్సిజన్ దాంతో చర్య జరిపి ఏమవుతుంది, ఫెర్రస్ ఆక్సైడ్ అనేది ఏర్పడి మనకు తుప్పు అనేది పడుతుంది. గమనించాలి. అందుకే ఇనుముని ఉపయోగించని కాలం అనేది సరైనది కాదు. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి కాగితాన్ని నాలుగు ముక్కలుగా చేసినప్పుడు క్రింది వాటిలో కాగితం ఏ మార్పును సూచిస్తుంది. ఆప్షన్ వన్ రసాయన మార్పు, ఆప్షన్ టూ భౌతిక మార్పు, ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ, ఆప్షన్ ఫోర్ వచ్చేసి మార్పు జరగలేదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ భౌతిక మార్పు అండి. ఇక్కడ చూసుకుంటే కాగితాన్ని నాలుగు ముక్కలుగా చేసినప్పుడు ఏమైంది, అది కొత్త పదార్థం ఏర్పడిందా, ఏర్పడలేదు. ఏమైంది అంటే దాని యొక్క ఆకారం అనేది మారింది కాబట్టి దాని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ భౌతిక మార్పు. తర్వాత డిఎస్సి క్వశ్చన్ అండి, క్రింది వాటిలో రసాయన మార్పులు ఏవి. ఇక్కడ ఆప్షన్ వన్
గుడ్డు ఆమ్లెట్ గా మారడం ఆప్షన్ 2, మామిడికాయ పండుగా మారడం ఆప్షన్ 3, అద్దం పగలడం ఆప్షన్ 4, ఆహారం జీర్ణమవడం ఆప్షన్ 1, 4, 2, 1 మాత్రమే ఆప్షన్ 2, 1, 2, 3 మాత్రమే ఆప్షన్ 4, 2, 4 మాత్రమే ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 4, 2, 1 అండి. ఇక్కడ చూసుకుంటే రసాయన మార్పులు కావాలి మనకు. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఆమ్లెట్ గా మారింది, ఆమ్లెట్ ని మనం గుడ్డుగా మార్చలేం కాబట్టి ఇది రసాయన మార్పు. తర్వాత మామిడికాయ పండుగా మారింది అని మనం మళ్ళీ కాయగా మార్వలేం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రసాయన మార్పు. అద్దం పగిలింది, అద్దం పగిలితే ఏమైంది, దాని ఆకారం మారింది. మన ముఖం చూసుకుంటే చాలా ముఖాలుగా కనిపిస్తుంది, కానీ మనకు కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు కాబట్టి ఇది రసాయన మార్పు కాదు, భౌతిక మార్పు మాత్రమే అవుతుంది. ఆహారం జీర్ణమైన తర్వాత మళ్ళీ ఆహారంగా మార్చలేం కదా, కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు అవుతుంది, గమనించాలి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 32వ క్వశ్చన్ అండి, పారాని వేటి యొక్క సమ్మేళనం. పారాని అనేది వేటి యొక్క సమ్మేళనం. ఆప్షన్ 1 పసుపు ప్లస్ సున్నం, ఆప్షన్ 2 పసుపు ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 పసుపు ప్లస్ సోడియం క్లోరైడ్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని పారాని పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోని వాళ్ళు ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే పసుపు ప్లస్ సున్నము అన్న, పసుపు ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్న కూడా రెండు ఒకటే. పారాని వీటి యొక్క సమ్మేళనంగా మనము చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి గాల్వనైజేషన్ అనగా, ఆప్షన్ 1 ఇనుముపై జింకు పూత పోయడం, ఆప్షన్ 2 ఇనుముపై క్రోమియం పూత పోయడం, ఆప్షన్ 3 వచ్చేసి ఇనుముపై సిల్వర్ పూత పోయడం, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పై అన్నీ అండి. గాల్వనైజేషన్ అంటే ఏంటి, ఒక లోహం పైన మరొక లోహాన్ని పూయడాన్ని ఏమంటారు అంటే గాల్వనైజేషన్ అంటారు. అందులో కనుక చూసుకుంటే మనకు ఇనుము పైన జింకు పూత పూయొచ్చు, ఇనుము పైన క్రోమియం పూత పూయొచ్చు, సిల్వర్ పూత పూయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినవి. ఎందుకు పూస్తారు అంటే ఇనుము అనేది చిలుము పెట్టకుండా ఉండడానికి ఈ రకంగా పూత పూస్తారు, దాన్ని ఏమంటారు అంటే గాల్వనైజేషన్ అంటారు, గమనించాలి. ఒక లోహం పైన మరొక లోహం పూత పోయడాన్ని గాల్వనైజేషన్ అంటారు, గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వైష్ణవులకు ఎంతో పవిత్రమైన వృక్షం కజారి వృక్షం, స్టేట్మెంట్ 2 చిప్కో అండి, ఇది చెప్పుకో కాదు చిప్కో. చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు, శకుంతలాదేవి. స్టేట్మెంట్ 3 వచ్చేసి చిప్కో ఉద్యమం ని ముందుకు తీసుకువెళ్ళింది సుందర్లాల్ బహుగుణ. ఇక్కడ సరైనది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 పై అన్ని సరైనవి, ఆప్షన్ 2 1, 3 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2, 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1, 3 అండి. ఇక్కడ చూసుకుంటే వైష్ణవులకు ఎంతో పవిత్రమైనది ఆ వృక్షం వచ్చేసి కజారి వృక్షం అండి. ఈ చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది శకుంతలాదేవి కాదండి, మనకు అమృతాదేవి గారు. 350 మందితో కలిసి ఏం చేసింది అంటే ఆమె ఆత్మార్పణ అనేది చేయడం జరిగింది ఆ చెట్ల కోసం. అంటే వాటిని నరుకుతూ ఉంటే వాటికి అడ్డంగా పోయి ఆ చెట్లను పట్టుకొని అలాగే నిల్చున్నారు. రకంగా ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ ఇన్సిడెంట్ ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే మోటివేషన్ గా తీసుకుని ఈ సుందర్లాల్ బహుగుణ వీళ్ళంతా కూడా చిప్కో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది, గమనించాలి. కాబట్టి 1, 3 అనేది సరి అయినది, గమనించాలి. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నాకంటే ముందుగా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు అని ఆశిస్తున్నాను.
ఇక్కడ చూసుకుంటే మొదటగా వెంట్రుకలు పెరగడం అండి. వెంట్రుకలు పెరగడం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది. దాని తర్వాత అద్దం పగలడం. అద్దం పగలడం అనేది ఏంటిదండి, ఇది ఒక భౌతిక మార్పు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డి అనేది వస్తుంది. దాని తర్వాత గాల్వనైజేషన్. గాల్వనైజేషన్ అంటే ఏంటిది, ఒక లోహం మీద మరొక లోహ పూత కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇ అనేది వస్తుంది. దాని తర్వాత వెనిగర్. వెనిగర్ యొక్క రసాయన ఆమ్లం ఏంది, ఎసిటిక్ ఆమ్లము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది. దాని తర్వాత వాతావరణ కాలుష్యం అనేది రసాయన మార్పు వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంది సిబి, సారీ సి, ఇదేంటండి సిడిఈబిఏ. సిడిఈబిఏ అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ వన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే తర్వాత ఈ రోజు ప్రశ్న అండి, చాలా గమ్మత్తుగా ఉంటదండి. ఒక బాలుడు సూర్యోదయానికి ముందు, ఒక బాలుడు సూర్యోదయానికి ముందు ఏం చేశాడు అంటే నిల్చున్నాడండి సూర్యుడి ముందు. అతని నీడ పొడవు ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ వన్ శీతాకాలం, ఆప్షన్ టూ ఎండాకాలం, ఆప్షన్ త్రీ అన్ని కాలాలు సమానంగా ఉంటాయి, ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులన్నీ, అదేవిధంగా ఈ రోజు ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతటితో మనకు 6th 7th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది.